సాయి ధరమ్ తేజ్ వర్సెస్ వైసీపీ ఫ్యాన్స్ ట్విట్టర్ లో రచ్చరచ్చ నడుస్తోంది. ఏపీ భద్రమైన చేతుల్లో ఉందంటూ గతంలో తేజ్ ట్వీట్ చేశారు. తేజ్ ట్వీట్ ని ప్రస్తావిస్తూ వైసీపీ ప్రశ్నలు కురిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతుంటే మెడలుద్దే మీ సేఫ్ హ్యాండ్స్ ఎక్కడా అంటూ ప్రశ్నిస్తోంది. అన్నా క్యాంటీన్లలో ప్లేట్లు కడుక్కోవచ్చు కదా మీ సేఫ్ హ్యాండ్స్తో అంటూ సాయి ధరమ్ తేజ్ పై వైసీపీ అటాక్ చేస్తోంది. వైసీపీకి కౌంటర్ ఇస్తూ సాయి ధరమ్ ఎగ్ పఫ్ కామెంట్స్ పెడుతున్నారు. ఎగ్ పఫ్ కామెంట్స్ పై ఆధారాలు బయట పెట్టాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇటు జనసేన వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మొత్తం మీద సాయి ధరమ్ తేజ్ వర్సెస్ వైసీపీ ఫ్యాన్స్ అన్నట్టుగా ట్విట్టర్లో కొత్త లొల్లి శురువైంది. ఏపీ భద్రమైన చేతుల్లో ఉందంటూ గతంలో తేజ్ ట్వీట్ చేస్తే తేజ్ ట్వీట్ను ప్రస్తావిస్తూ వైసీపీ ప్రశ్నలు కురిపిస్తోంది. రాష్ట్రంలో దారుణాలు జరుగుతుంటే మెడలురుద్దే మీ సేఫ్ హ్యాండ్స్ ఎక్కడా, అన్నా క్యాంటీన్లో ప్లేట్లు కడుక్కోవచ్చు కదా మీ సేఫ్ హ్యాండ్స్తో అంటూ సాయి ధరమ్ తేజ్పై వైసీపీ అటాక్ చేస్తోంది. వైసీపీకి కౌంటర్ ఇస్తూ అటు సాయి ధరమ్ ఎగ్ పఫ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎగ్ పఫ్ కామెంట్స్పై ఆధారాలు బయట పెట్టాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది. జనసేన వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మొత్తం మీద ఒక్కసారి ఆ ట్వీట్ను మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ వర్సెస్ వైసీపీ, ఎస్, మెడల్ రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడా, ఎట్ ద రేట్ సాయి ధరమ్ తేజ్, అన్నా క్యాంటీన్లలో ప్లేట్లు కడుక్కోవచ్చు కదా సేఫ్ హ్యాండ్స్తో అంటూ ఓ వైసీపీ అభిమాని చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారుతోంది. మొత్తం మీద సాయి ధరమ్ తేజ్ ఇక్కడ కింద చూడండి, డాక్టర్ గారు వేర్ డు యూ స్టే అండి అంటూ ఆయన ఆ ట్వీట్ చేసిన డాక్టర్ని ప్రశ్నిస్తున్నారు. డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత వైసీపీ కార్యకర్త డాక్టర్ అయినటువంటి డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత చేసిన ట్వీట్కి సాయి ధరమ్ తేజ్ మళ్ళీ అసలు మీరు ఎక్కడుంటారు అని అడిగారు. దట్ ఈజ్ ఇన్ మై బయో బ్రో, యూ కెనాట్ మిస్ ఇట్, అన్ఫార్చునేట్లీ సేఫ్ హ్యాండ్స్ మిస్సింగ్ ఇన్ ఏపీ, అది నా బయోలో ఉంది, నేను ఎక్కడ ఉన్నో ఏంటో మీరు నా బయోలో నా హిస్టరీ అంతా చూడొచ్చు, కానీ అనుకోకుండా మీ సేఫ్ హ్యాండ్స్ ఎక్కడున్నాయి, అసలు ఏపీ ఎక్కడ భద్రంగా ఉందంటూ ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి. డాక్టర్ ప్రదీప్ చింతకి సాయి ధరమ్ తేజ్కి మధ్య ఆసక్తికర కన్వర్జేషన్ నడిచింది. అదంతా చూడొచ్చు మనం ఒకసారి ట్విట్టర్లో ఎక్స్ వేదికగా ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. దీంతో జనసేన వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుందని మనకు అర్థమవుతుంది. కౌంటర్లకు మళ్ళీ అటాకులు ఇస్తూ ఇటు వైసీపీకి సాయి ధరమ్ తేజ్ మళ్ళీ రీట్వీట్లు చేస్తున్నారు. ఓవరాల్గా ఇదంతా కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ తయారవుతుంది, ఒక రచ్చ తయారవుతుంది. ట్విట్టర్లో ఎక్స్ వేదికగా సాయి ధరమ్ తేజ్కి వైసీపీ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్నటువంటి ఈ రచ్చ ప్రస్తుతం ఆసక్తిని రేపుతోంది. సాయి ధరమ్ తేజ్ అప్పుడప్పుడు కొన్ని సోషల్ ఎలిమెంట్స్ని తీసుకొని, ఎస్, ఇక్కడ మళ్ళీ చూద్దాం డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతకి సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన రిప్లై. ఓ ఓకే ఓకే, నో వండర్ అంటూ ఆయన ఇచ్చిన ట్వీట్ ఒకసారి మనం చూడొచ్చు. సాయి ధరమ్ తేజ్ గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఒక కోట్ చేశారు ట్విట్టర్లో, ఎక్స్లో. గతంలో ఒక యూట్యూబరు హనుమంతుపై ఆయన ఫిర్యాదు చేసినప్పుడు అప్పుడు పెద్ద ఎత్తున దానికి మంచి స్పందన వచ్చింది. ఆయన అరెస్ట్ చేయడము, రేవంత్ రెడ్డి స్పందించడం ఇదంతా జరిగింది. సో అప్పుడప్పుడు అలా సామాజిక స్పృహ కలిగి సాయి ధరమ్ తేజ్ కొన్ని అంశాలపై స్పందిస్తున్నారు. అలాగే ఏపీకి సంబంధించి కూడా ఇప్పుడు భద్రమైన చేతుల్లో ఉందంటూ తేజ ట్వీట్ చేశారు. తేజ మేనమామ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఏపీకి. ఈ నేపథ్యంలో ఆయన ఆబ్వియస్లీ పక్క వైసీపీకి వ్యతిరేకంగానే ఉంటాయి, అండ్ అఫ్కోర్స్ జనసేనకి అనుకూలంగా ఉంటాయి. తన మేనమామ ఉప ముఖ్యమంత్రి కాబట్టి సాయి ధరమ్ తేజ్ అందులో చేయడం పెద్దగా ఉండదు. ఎస్, ఇక్కడ చూడండి డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతకి మళ్ళీ ఆయన ఇచ్చిన రిప్లై. ఎస్, ఓ ఓకే ఓకే డాక్టర్ గారు, మీరు మీ బయో చూస్తానన్నట్టుగా, ఎస్, ఒకసారి పీసీఆర్ అది కాస్త స్లో చేయండి, కొంచెం పైకి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎస్, సో ఆ రకంగా ప్రదీప్ రెడ్డి చింతకి సాయి ధరమ్ తేజ్కి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మా సినిమా ప్రతినిధి ఒకసారి జాయిన్ అవుతారు, జాయిన్ అయ్యే ముందు అనేంద్ర మనతో జాయిన్ అవుతారు. ఆయన జాయిన్ అయ్యే ముందు ఒకసారి మళ్ళీ మీకు ఆ ట్వీట్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ వైసీపీ కార్యకర్తలకి సాయి ధరమ్ తేజ్కి. సాయి ధరమ్ తేజ్ స్వయంగా అక్కడ రిప్లై ఇస్తూ వాళ్ళ మధ్య సాగుతున్న కన్వర్జేషన్ ఒకసారి మనం చూస్తున్నాం. డాక్టర్ గారు వేర్ డు యూ స్టే అండి అని సాయి ధరమ్ తేజ్, దట్ ఈజ్ ఇన్ మై బయో బ్రో, యూ కెనాట్ మిస్ ఇట్, అన్ఫార్చునేట్లీ సేఫ్ హ్యాండ్స్ మిస్సింగ్ ఇన్ ఏపీ, నా బయో మీరు మిస్ కాలేరు, నా డీటెయిల్స్ మీకు అన్ని దొరుకుతాయి కానీ ఏపీ మాత్రం భద్రత
చేతుల్లో సేఫ్ హ్యాండ్స్ నుంచి మిస్ అవుతున్నారు. ఓ ఓకే ఓకే, నో వండర్ ద ఎగ్ పఫ్స్ బిల్ ఇస్ సో హై సార్, హోప్ యూ విల్ బి ఈటెన్ వెల్ అండి, టేక్ కేర్ సార్ అంటూ చాలా వ్యంగ్యంగా ఎగ్ పఫ్ కామెంట్ చేస్తున్నారు. ఎగ్ పఫ్ బిల్ చాలా ఎక్కువ ఉంది, హోప్ యూ విల్ బి ఈటెన్ వెల్ అండి, టేక్ కేర్ సార్ అంటూ ఆయన చేసిన కామెంట్ సెటరికల్గా. సో ఓ ఎస్ మళ్ళీ వినిపిస్తాను. ఓహో ఓకే ఓకే, నో వండర్ ద ఎగ్ పఫ్స్ బిల్ ఇస్ సో హై సార్, హోప్ యూ విల్ బి ఈటెన్ వెల్ అండి, టేక్ కేర్ సార్ అంటూ ఎగ్ పఫ్ కామెంట్ చేస్తారు. ఈ రకంగా ఎగ్ పఫ్ కామెంట్స్పై ఆధారాలు బయట పెట్టాలంటూ వైసీపీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో జనసేన వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ రకంగా సాయి ధరమ్ తేజ్ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ట్విట్టర్లో ఆసక్తికర ఫైట్ అయితే సాగుతోంది. మీకు తెలిసిందే సాయి ధరమ్ తేజ్ చాలా అంశాలపై ట్విట్టర్లో చాలా యాక్టివ్గా ఉంటారు, ఎక్స్లో చాలా యాక్టివ్గా స్పందిస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో చాలా యాక్టివ్గా స్పందించే వ్యక్తుల్లో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకరు. ఇక మీకు తెలిసిందే ఇప్పటికే మెగా కాంపౌండ్ అంతా కూడా ఏపీలో ప్రచారానికి ఒక అల్లు అర్జున్ మినహా వీళ్ళంతా కూడా మొన్నటి ఎన్నికల్లో ప్రచారం చేశారు. అండ్ అఫ్ కోర్స్ సాయి ధరమ్ తేజ్ కూడా కొంత ఆయనకి పవన్కు వ్యతిరేకంగా చేసిన అల్లు అర్జున్పై కూడా అప్పుడు కౌంటర్లు ఇవన్నీ చూసాం మనం. చాలా ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ రైట్, అదంతా వేరే విషయం, అయిపోయిన ఎపిసోడ్ అది. ఇప్పుడు కానీ మళ్ళీ వైసీపీ జనసేన మధ్య తాజాగా ఈ చిచ్చు రేగింది. రైట్ ఎస్, అనేంద్ర మా ఫిల్మ్ కరస్పాండెంట్ అనేంద్ర జైన్ అవుతున్నారు. అనేంద్ర, ఆ ట్వీట్ చూసాము, సాయి ధరమ్ తేజ్కి అండ్ డాక్టర్ ప్రదీప్ చింత వైసీపీ కార్యకర్త ఇద్దరి మధ్య ఇంట్రెస్టింగ్ వార్ నడిచింది ట్విట్టర్లో, ఒక రచ్చ నడుస్తోంది. ఇద్దరి మధ్య కూడా సేఫ్ హ్యాండ్స్ సంబంధించి అలాగే ఎగ్ పఫ్ కామెంట్స్ ఇవన్నీ మీరు బహుశా మీ నోటీస్కి వచ్చే ఉంటుంది. ఏంటి ఈ ఈ రచ్చ ఏంటి? ఎస్ రామదాస్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వైసీపీ అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ అయితే నడుస్తుంది, చాలా గట్టిగానే నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. ట్విట్టర్ లో ఓ వైసీపీ అభిమాని చేసిన ఓ ట్వీట్ కు సాయి ధరమ్ తేజ్ స్పందించడంతో ఈ వివాదం ముదిరిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా దీంతో వైసీపీ అభిమానులు సాయి ధరమ్ తేజ్ ను కూడా టార్గెట్ చేశారు. యాక్చువల్ గా ఇక్కడ డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి అని ఎన్ఆర్ఐ, తను వైసీపీ అభిమాని, ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటారు, రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలు ట్విట్టర్ లో పంచుకుంటూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే సోమవారం చింతా ప్రదీప్ రెడ్డి తణుకులో అన్నా క్యాంటీన్ లో మురికి నీటిలో ప్లేట్లు కడిగిన ఘటనపై స్పందించారు. మెడల్ రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడా సాయి ధరమ్ తేజ్, తణుకులో అన్నా క్యాంటీన్ లో ప్లేట్లు కడుక్కోవచ్చుగా సేఫ్ హ్యాండ్స్ తో అంటూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అయితే దీనికి సాయి ధరమ్ తేజ్ స్పందించారు, అడిగిన అంటే సాయి ధరమ్ తేజ్ అడిగిన దానికి ఆన్సర్ చేయలేదు. బట్ ఏంటంటే ఎగ్ పఫ్స్ ఇష్యూని తీసుకొచ్చారు. ఇంతకు ముందు మనం సోషల్ మీడియాలో కూడా ఎగ్ పఫ్స్ కి సంబంధించిన బిల్స్ కి సంబంధించిన ఎగ్ పఫ్ కూడా ఏంటి అనేంద్ర, అసలు అంటే ఎగ్ పఫ్ స్టోరీ ఏంటి అసలు? ఎస్, అంటే బిఫోర్ జగన్మోహన్ రెడ్డి ఎగ్ పఫ్స్ కి సంబంధించి ఇంత బిల్ ఖర్చు చేస్తారు అని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి, కొన్ని మీమ్స్ కూడా వీటి మీద క్రియేట్ చేసి వైరల్ చేశారు. అయితే అది ఎంతవరకు నిజం, ఆ బిల్లు అంటే కోట్లలో బిల్లు ఎగ్ పఫ్స్ కి ఖర్చు చేశారని చెప్పేసి ఈ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయడం జరిగింది. అది ఎంతవరకు నిజమైతే తెలీదు. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ అదే ఇష్యూని ప్రస్తావిస్తూ అడిగిన ప్రశ్నకి ఆన్సర్ కాకపోయినా కానీ ఎగ్ పఫ్స్ బిల్ ఎక్కువైంది, మీరు బాగా తిరిగి ఉంటారు అంటూ సాయి ధరమ్ తేజ్ దానికి రిప్లై ఇస్తూ ట్వీట్ చేశారు. దీనికి మళ్ళీ అంటే చింతా ప్రదీప్ రెడ్డి అగైన్ దానికి రిప్లై ఇచ్చారు, ఎవరంటే అంటే మరొకరి సాయం అవసరం లేదు, సాయి ధరమ్ తేజ్ మేము కావాల్సి మేము కొనుక్కుని తింటాం, ఎగ్ పఫ్స్ మేము కొనుక్కోగలం అని చెప్పేసి ఆయన కౌంటర్ ఇచ్చారు. అండ్ ఇంకా అక్కడితో ఆగకుండా చింతా ప్రదీప్ రెడ్డి ఉప్పెన సినిమాలో కృతి శెట్టి గురించి కూడా కామెంట్ చేయడం జరిగింది. తను మైనర్ అయినప్పటికీ ఆమెతో అడల్ట్ సీన్ లో యాక్ట్ చేశారని కౌంటర్ ఇచ్చారు. తర్వాత ఇంకా రిప్లై ప్రజెంటేషన్ నుంచి అయితే రిప్లై లేదు. బట్ వైసీపీ అభిమానులు అయితే ఇప్పుడు మన సాయి ధరమ్ తేజ్ ని గట్టిగా టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు. ఓ ఇష్యూ ఇంకా గట్టిగా నేను నడుస్తూనే ఉంది, ట్విట్టర్లో వార్ నడుస్తూనే ఉంది వైసీపీ నుంచి. ఇటు జన సైనికులు కూడా ఇటు సాయి ధరమ్ తేజ్ కి సపోర్ట్ గా చేస్తా ఉన్నారు. సో ఇది మరి ఎంతవరకు దారి తీస్తుంది అని చెప్పేసి చూడాల్సి ఉంది. బికాస్ ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశారు, ఏపీ భద్రమైన చేతుల్లో ఉంది అని చెప్పేసి, ఇప్పుడు భద్రంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. దానికి సంబంధించి కూడా చింతా ప్రదీప్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ పరిపాలన ఎలా జరుగుతుంది, ఎలా ఉన్నాయి సిచ్యువేషన్స్ అని వైసీపీ వాళ్ళు అంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఎక్కడ ఏ చిన్న విషయం దొరికినా కానీ ఇట్లా ట్యాగ్ చేస్తూ వస్తున్నారు. అండ్ ఇంకా సాయి ధరమ్ తేజ్ కూడా
ఎప్పటికప్పుడు ఇటు పొలిటికల్ గా మెగా ఫ్యామిలీకి సపోర్ట్ చేయడంలో కానీ అండ్ ఇంకా ఏదైనా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వడంలో కానీ ఎక్కడ కూడా ఆలోచించకుండానే వెంటనే రెస్పాండ్ అవుతారు. సో దానికి సంబంధించి ఈ విషయంలో వెంటనే ట్యాగ్ చేసినట్టు తెలుస్తుంది. బట్ ఈ వారైతే మరి ఇప్పుడు ముగుస్తుందా, ఇప్పుడు వైసీపీ వాళ్ళ నుంచి ఇంకా ఎటువంటి కౌంటర్లు వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకా మెగా ఫ్యామిలీని ఇంకా ఏమైనా టార్గెట్ చేసే ఛాన్స్ ఉందా, ఇంకా ఎవరినైనా లాగే ఛాన్స్ ఉందా, ఇప్పుడు జన సైనికులు ఎంతవరకు తీసుకుని ఇది ఎంతవరకు దారితీస్తుంది అనేది చూడాలి ఇప్పుడు. రైట్ యస్, థ్యాంక్ యూ అనేంద్ర. సో మొత్తం మీద ఏపీలో అన్నా క్యాంటీన్లలో సేఫ్ హ్యాండ్స్, అన్నా క్యాంటీన్లు పరిశుభ్రంగా లేవంటూ డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత చేసిన కామెంట్ వైరల్గా అయింది. అది కూడా సాయి ధరమ్ తేజ్ను కోట్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. సేఫ్ హ్యాండ్స్ అన్నారు కదా, ఎక్కడ మీ సేఫ్ హ్యాండ్స్, అన్నా క్యాంటీన్లో ప్లేట్లు కడుక్కోవచ్చు కదా అంటూ ఆయన సాయి ధరమ్ తేజ్పై వైసీపీ అభిమాని డాక్టర్ ప్రదీప్ చింత అటాక్ చేసినప్పుడు సాయి ధరమ్ తేజ్ గతంలో ఎగ్ పఫ్ సంబంధించిన కామెంట్ చేశారు. సీఎంఓలో 3.5 కోట్లు, దాదాపు 3 కోట్ల 60 లక్షలకు ఎగ్ పఫ్ బిల్స్కి సంబంధించి కూడా, మీరు ఎగ్ పఫ్స్ తిని బిల్ ఎక్కువైతుంది, జాగ్రత్త డాక్టర్ గారు, అయినా బాగా తినండి అంటూ ఆ కామెంట్స్ని మళ్ళీ కోట్ చేశారు. సో ఈ రకంగా ఇటు ఎగ్ పఫ్ కామెంట్స్, అటు అన్నా క్యాంటీన్లో ప్లేట్లు కడుకోవచ్చు కదా అంటూ ఆయనే ఈయన మీద సెటైర్ వేయడము, మళ్ళీ ఈయన ఎగ్ పఫ్స్ కామెంట్స్తో ఈయన సెటైర్ వేయడము, ఇదంతా కూడా ఒక రచ్చ, ఎక్స్లో ఒక రచ్చ నడుస్తుంది. ఓవరాల్గా సాయి ధరమ్ తేజ్ను కౌంటర్ చేస్తూ వైసీపీ కార్యకర్తలు ఒక రకంగా ట్విట్టర్లో ఆడుకుంటే మళ్ళీ ఆయన వాళ్ళతో కూడా తిరిగి ఫైట్ చేస్తున్న సందర్భం.